వైఎస్సార్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం వైసీపీ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ బొమ్మి రఘురామ ఆధ్వర్యంలో జగ్గంపేటలోని వివేకానంద విద్యా సంస్థల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుండి పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు, అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు, వివేకానంద కుటుంబ సభ్యులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గద్దించాలి, పేదలకు మేలు జరుగుతుంటే ఆ మేలును అడ్డుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఆ ప్రతిపక్షాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మరి రాష్ట్ర ప్రజలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా, ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రైతు భరోసా కేంద్రాలు అవ్వచ్చు, గ్రామ సచివాలయాలు అవ్వచ్చు, వెల్నెస్ సెంటర్స్ అవ్వచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. గతంలో ఒక ఎమ్మెల్యే ఏదైనా తన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను మాత్రం అభివృద్ధి పరచగలిగేవారు 5 సంవత్సరాలు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యేలు గర్వంగా మేము చెప్తా ఉన్నాం, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఎమ్మెల్యే మార్పు ఉంది. కారణం ఏంటంటే ప్రతి గ్రామంలో బిల్డింగ్లు కట్టాం, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ప్రతి గ్రామంలోని ఎమ్మెల్యేల యొక్క శిలాఫలకాలు మీద వాళ్ళ యొక్క పేర్లు ఉన్నాయి. ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు కూడా మాకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే గతంలో ఏ శాసనసభ్యుడు చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యులు చేశారు. అయినా ఏదో అసంతృప్తి ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒకటి మాత్రం నిజం, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, అవినీతి పాల్పడేటువంటి ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయలేదు, అటువంటి దాన్ని ప్రోత్సహించలేదు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఎమ్మెల్యే కనుక ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేకైనా ఎంత చక్కటి పరిపాలన గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఎంతోమందికి లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వేల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రూపకల్పన జరిగింది, లక్షల మందికి మరి సంక్షేమ పథకాలు అందినాయి. మరి ఎమ్మెల్యేలు ఇంతకన్నా సంతృప్తిగా ఇప్పుడు కూడా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవినీతి చేయడానికి ఆస్కారం లేదనేటువంటి ఒక ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దురదృష్టం. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగ్గంపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తాం, అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఇది కంటాపథంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం.